మాకే ఈ మాదిరి నొప్పికి నేనే. నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనతో పాటు చిట్చాట్ చేయడానికి వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా ఉన్నారు. నమస్కారం అన్న. అయ్యా నమస్తే. వనక్కం అన్న. వనక్కం. పా సొల్లుంగ. తిరువల్లూరు కాట్పాడి మీరు ఏ డిబేట్లో అయినా ఏ ఇంటర్వ్యూలో అయినా ఈ రెండు పదాలు వాడుతుంటారు. అవును. మేము 175 కాకోకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు కాకుండా తమిళనాడులోని తిరువల్లూరు కాట్పాడులో కూడా మేము రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నాం, అక్కడ కూడా గెలిపించుకుంటాం మా జగన్ అన్నని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఏంది అసలు ప్రచారం ఎలా జరుగుతుంది? ఎలక్షన్ ప్రచారం ముమ్మరంగా జరిగిపోతా ఉండదు. అందులోనూ భాగంగా ఆడేదో కొద్దిగా చిల్లరలు పాడు మలర్లు ఉంటాయి కదా, అవి కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ప్రచారం అయితే ఎక్సలెంట్గా జరుగుతుంది. మరి అక్కడికి మీరు ప్రచారానికి వెళితే మీకు తగిలిన గాయానికి ఏ విధంగా వివరణ ఇస్తారు అక్కడ ప్రజలకి? అంగ ఆలకి తెలియం ఇదన్నా అని. అంగ ఆలకి తెలియం పోహో, నీకు తమిళ రాదు కదా. అంటే వాళ్ళకి తెలుసు ఏ విధంగా గాయాలైనాయి ఏంది అనేది. ఎందుకంటే మా అన్నకి ఏ విధంగా గాయం అయింది, ఇన్నికి ఎప్పుడు అంటే ఏం చెప్తారు? నల్లా ఇరిక అని చెప్తా. నల్లా ఇరిక బ్రహ్మాండంగా ఉన్నది. మరి గాయంతో ఉన్నప్పుడు నల్లా ఇరిక అంటే ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు? మనోళ్ళే కదా, మనోళ్ళే. కొంతమంది ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు అక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ అయితే ఎంటర్ కాలేదు కదా తమిళనాడులో ఇంకా. ఆహా కాల. మరి ఎలా నమ్ముతారు అక్కడ వాళ్ళు? నమ్మిస్తామట. నమ్మిస్తారు అంటే మీరు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు 2019లో ఏ విధంగా 2014 నుంచి 19 దాకా ఎన్ని కార్యక్రమాలు చేసాం మేము, వాటిలో ఏదో ఒకటి సక్సెస్ అయింది. రెండు తీసుకుంటే చాలు, చెన్నైలో కొట్టేస్తాం రెండు. మరి ఇక్కడ మీరు రెండు స్థానాల్లో 175కి ఇక్కడ మీరు క్యాంపెయిన్ చేస్తే తమిళనాడుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మీరు తమిళనాడుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆడేటువంటి వ్యాపారాలు కావచ్చు, ఆడేటువంటి కొన్ని దందాలు కావచ్చు, ఆడగడ మా శాసనసభ్యులు అనే వాళ్ళు ఉన్నారు అంటే మాకు ఆడ అడ్డం ఉండదు కదా. ఇప్పుడు తిరువల్లూరు అంటే మా యొక్క రోజా గారు ఉన్నారు కదా. రోజాగారి కాన్స్టిట్యున్సీ దాటంలోనే బార్డర్ ఉంటుంది, నగిరి దాటంలోనే చెన్నై ఆంధ్ర సరిహద్దు ఉంటుంది. సరిహద్దు దాటుతానే తిరువల్లూరు, సరిహద్దు దాటం మన తిరువల్లూరు అనేది ఉంటుంది. మొత్తానికి ఒక వ్యూహం ప్రకారం తిరువల్లూరు అనేది ఒక జిల్లా. ఒక వ్యూహం ప్రకారమే మీరు తిరువల్లూరు కాట్పాడిని ఎంచుకున్నారు. సంతోషం, బాగానే ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు గెలిచినట్లయితే, 177 గెలిచినట్లయితే నాకు తెలిసి చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా మీ పార్టీని విస్తరించాలని ఒక ఆలోచన ఏమైనా ఉందా? ఉండదు. అస్సాంలో నుంచి కూడా పోటీ చేస్తామంటున్నారు రాబోయే ఎన్నికల్లో. అస్సాంలో పార్లమెంటుకు పోటీ చేస్తాం అంటే నేను విన్నాను. అస్సాం మీరు ఎక్కడో చెప్తే విన్నాను. అస్సాం, బీహార్, కర్ణాటకలో కూడా ఒక స్థానం నుంచి మీరు ఏదో మీ నోటీస్కి వచ్చింది. బళ్ళారి ఒకటి, అసలు బరంపూర్ ఒకటి అని చెప్పేసి ఒకటి నోటీస్కి వచ్చింది. అది ఇంక నేను చూసుకోవాలి. ఇన్ని అంటే మీరు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి అవుట్ ఆఫ్ స్టేట్స్ మాత్రమే మీరు? అవుట్ ఆఫ్ లోకల్గా మనకు ఏమి ఉండదు. మనం మరి ఒకవేళ జరగరానిది జరిగి మీ పార్టీ ఓడినట్లయితే పరిస్థితి ఏంది? ఎందుకు ఓడిపోతుంది? అంత మాత్రం చూడకూడదు, ఆ మాత్రం చెప్పకూడదు. నువ్వు వాళ్ళు ఓడిపోతామని మేము అనుకుంటావా? అనుకో. ఇప్పుడు ఎవడు కూడా బరిలో ఉండేవాడు. నేనే గెలుస్తాను, నేనే అధికారంలోకి వచ్చాను, నాకు 1000 భారీ మెజారిటీ వస్తుంది అనుకుంటాడు తప్ప ఎవడు కూడా నేను ఓడిపోతున్నాలే అని పోయి నామినేషన్ వస్తాడంటే నువ్వు భలే చెప్తావా? గాయం తగిలింది. అవును, గాయం తగిలిన దెబ్బతో మీరు ఇంత ముందుగా ఉన్నట్లుగా ఇప్పుడు లేరు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మీరు తమిళనాడుకి వెళ్ళేసి కాట్పాడి తిరువల్లూరులో ప్రచారం చేస్తే మీ ఇక్కడ ఉన్న వైకాపా నాయకులు కార్యకర్తలను పిలుచుకొని వెళ్తే ఏంది ప్రచారం ఎలా స్టార్ట్ చేస్తారు? అక్కడ వాళ్ళకి తెలుగు రాదు, అక్కడ భాషాభిమానం ఎక్కువ. మరి ఎలా ట్రాన్స్లేటర్ అంటే మీరు ఎల్లారికే వంగ అంటారా? ట్రాన్స్లేటర్లు ఉంటారు. ఇనికి కొంచెం తమిళ్ కొంచెం తెలియం. అది వందన్నా కాట్పాడిలో ఇనికి కొంచెం ఫ్రెండ్స్ ఇరుకుది కాట్పాడిలో. అది ఒన్నూ ప్రచన ఇంకా ఫ్రెండ్స్ ఇరుకే అంగా ఫ్రెండ్స్ ఎలా పాకం. ఒన్నూ ప్రచన ఇల్లేపా, రెండు సీట్లు దాకా కొడతా ఉంటా. అల్లు అర్జున్, ఉపేంద్ర తమిళ్లో మాట్లాడుకున్నట్టు ఒక 4 డైలాగులు తీసిపోయి అక్కడ కూడా ప్రచారం చేస్తారు. ఆడివి ఆడిసి వస్తాం, వాళ్ళు తిప్పుకుంటా ఉంటారు దాన్ని. ఇంకా అన్న సీమరాజు అన్న వచ్చాడు అని చెప్పి మనకు ఎక్కువ అభిమానులు ఉండాలి. చెన్నైలో కూడా ఉన్నారు, మరీ ముఖ్యంగా అయితే తిరువల్లూరులో ఇంకా ఎక్కువ. ఎందుకంటే రోజా గారికి విపరీతమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడ తిరువల్లూరు కానీ కాట్పాడి కానీ. అది సల్వామణి గారు నేను కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత మేము ఆడ మా యొక్క నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోవటం జరిగింది. ఓకే. మరి అయితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది,
ఆయనకు దాడి జరిగింది కాబట్టి మీ పైన కూడా దాడి చేశారు, మరి ఇది ఎప్పటి వరకు గాయం ఉంటుంది, అంటే ఎలక్షన్ల వరకు ఉంటుంది గాయం, లేకపోతే 2-3 రోజులు ఏమైనా బాగా సందర్భాలు ఉన్నాయి? మా అన్న ఏ పొద్దు అయితే తీసేస్తాడు ఆ పొద్దు నాకు బయలే ఉంటుంది. అంటే అన్న అన్న ఏం చేస్తే మేము అదే చేస్తాం, అదే చేస్తారు. ఇప్పుడు కొట్టినారు బా తీసుకున్నాము, రేపు రాబోయే రోజు మేమే గెలుచాము, ఎగరేసి కొడతాం. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పారు ఈ మాట, ఈ చెప్పిన మాట విని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ఎవరైతే రియలైజేషన్ అయ్యింటారో జగన్మోహన్ రెడ్డి పాలన వద్దనే ప్రజలు ఏమంటారంటే, ఇట్స్ ఎ లెంతీ ఆన్సర్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ లెంతీ క్వశ్చన్ అనే చెప్తాం. లెంతీ క్వశ్చన్, లెంతీ ఆన్సర్. లెంతీ ఆన్సర్. మమ్మల్ని అడిగేది ధైర్యం ఎవరుకున్నా అది షణ్ముఖ్ గారు, మీకు మాకు ఉండే చనువు కాబట్టి మీరు మాట్లాడతారు, మేము మీకు ఇంటర్వ్యూలు ఇచ్చినాము. లేదంటే ఎవడన్నా వచ్చి మాట్లాడతాడా? 5 సంవత్సరాలు మేము పాలనలో ఉన్నాం, అధికారంలో కూర్చో ఉన్నాం, ఈరోజు టిల్ నౌ ఇప్పటికీ మేము అధికారంలోనే ఉన్నట్టే కదా, ఉన్నావా లేదా? ముఖ్యమంత్రికి ఏం పవర్ లేకపోయినా సీఎం అయితే జగనే అంటారు కదా, ఇప్పుడు ప్రజెంట్ మా అన్నే అంటారు కదా. అప్ టు 30 ఇయర్స్ ఓన్లీ 1 మ్యాన్ షో. ఓన్లీ 1 మ్యాన్ షో. 30 సంవత్సరాల పాటు అన్నను అధికార పీఠంలో ముఖ్యమంత్రిగా అదే కుర్చీలో దింపకుండా కూర్చోబెడతా, కూర్చోబెట్టేదాకా నేనైతే నిద్రపోను. అంటే మీరు కూర్చోబెడతారు, సరే ఆ కుర్చీలు ఏం పెడతారు కిందన కూర్చోవడానికి మధ్య అనేది ఇక్కడ ప్రజలు ఆలోచన చేస్తారు. ప్రజలు ఆలోచన చేస్తారు అంటే మేకులు వేసి కూర్చోబెడతారా, లేకపోతే పాన్ వేసి కూర్చోబెడతారా అనేది ఇక్కడ ప్రశ్న. పాన్ వేసే కూర్చొని పెడతాం, మేకులు ఎందుకు వచ్చాం? అంటే మామూలుగా అలనాడు రామాయణంలో భరతుడు పాదాలు పెట్టి సింహాసనం మీద పరిపాలన చేశాడు, మరి మీరేం చేస్తారు ఈసారి గెలిచినట్లు? మేము ఈసారి గెలిచిన తర్వాత 2019లో ఏ హామీలు అయితే 730 హామీలు ఇచ్చినామో ఆ హామీల్లో 2024లో ఖచ్చితంగా ఒక 10 హామీలు అన్నా నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. పెద్ద మనసు చేసుకుని ఓన్లీ 10 హామీలు ఇప్పుడు 2వ చేశాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన మైనారిటీలకి అయితేనేమి, బీసీలకి అయితేనేమి, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు అయితేనేమి, రకరకాలుగా చెప్పున్నాం మేము. ఆ చెప్పినట్లో ఏదో కొద్దిగా ప్రయత్నం చేసేదానికి ఇచ్చేస్తాం. కార్పొరేషన్ నిధులు తెచ్చారు, బాగానే ఉంది. అదేమో మీ ఖాతాలకు మళ్ళీ ఇచ్చి డీబీటీ పథకం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ప్రకారం బటన్ నొక్కారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పేసి చివరిగా మిగిలిచింది అది గుండుసున్నా అని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీలు అనుకుంటున్నారు. చెప్పా అయినా మాకు ఓటేస్తారు, అయినా ఓటేస్తారు, అయినా ఓటేస్తారు, అయినా మేము 77 గెలుచు. ఏది ఏమైనప్పటికీ మేము ఏమి చెప్పినా ఆంధ్రప్రదేశ్లో మా మాటలు నమ్మే గొర్రెలు ఇంకా మిగిలే ఉన్నారు అని మీరు సుస్పష్టంగా చెప్తున్నారు. అంతే, అంత నమ్మకమే మీకు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చైతన్యవంతులు కారు, మేము ఊరికనే సినిమా డైలాగులు చెప్తేనే మాకు ఓట్లు వేసేస్తారు, అభివృద్ధి చేసినా చేయకపోయినా సింహం సింగిల్. అంతే, 4 ఎలివేషన్లు ఎలివేషన్లో 5 ఎలివేషన్లు బ్యాచాము, గ్రీన్ మ్యాట్లు వేసుకుంటాము, మాకు ఎంతమంది వచ్చినారు మీటింగ్ అని చెప్తాము, లేదంటే ప్రచారం ముమ్మరంగా చేస్తాము. వాలంటీర్లు ఉన్నారు మాకు, వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు. ఒకటి చేతిలో 50 ఇండ్లు ఉంటాయి, ఆ 50 ఇండ్ల డేటా మా ఓడి కార్డు ఉంటుంది. ఈ డాడీ పోతున్నాడు ఏం చేస్తున్నాడు, ఈడు ఎన్నిసార్లు ఏరినాడు అనేది కూడా మాకు చెప్తారు. వీళ్ళ పని అదే కదా, మరి ఏమవుతుంది? మరి అయితే మీకు తొందరలో గాయం తగ్గాలని, మళ్ళీ గాయం తగ్గుతుంది, అన్ని తగ్గుకున్నా కూడా మేము ఇట్టనే పనిచేసేదాన్ని. అంటే మళ్ళీ ఏదైనా కొత్త గాయం తగులుతుందేమో ఈ ఎలక్షన్ లోపల జరుగుతుంది. సిద్ధమని చెప్పినా దేనికైనా సిద్ధంగా ఉండాలండి. గాయం తగిలించుకోకుండా మీరు ఎలక్షన్లో తిరువల్లూరు కాట్పాడులో మీ పార్టీని గెలిపించుకోవాలని తప్పకుండా తప్పకుండా. మరి అయితే ఈ రోజు చిట్ చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.